కొందరు హిందూ దేవతలు అంటే హిందువులు అంటే బాగా చులకనగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా భైరవ నరేష్ గారు ఒక అంబేద్కర్ బొమ్మని అడ్డం పెట్టుకొని అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి అందరూ కూడా చాలా కూడా రెస్పెక్ట్ ఇస్తారు. కానీ వాళ్ళ బొమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈయన కుక్కలు రోడ్డు మీద కుక్కలు పిచ్చి కుక్కలనే కారుస్తున్నారు. హిందువుల జోలికి కానీ హిందువుల దేవుళ్ళ గురించి కూడా ఎవరైనా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా పరిగణిస్తాం, నాలుకలు జీర్తం అని చెప్పి నేను మాత్రం చెప్తాను. ఒక వ్యక్తి ఇట్లా హిందూ దేవుళ్ళపై మాట్లాడుతున్నప్పుడు ఎందుకు హిందూ సమాజం బయటికి రావట్లేదు, అంటే మీలాంటి పెద్ద మనుషులు వచ్చి దాన్ని తీవ్రంగా ఖండించి దాన్ని సీరియస్గా తీసుకొని ఎందుకు చేయట్లేదు? 100% నేను నిన్న కూడా స్పందించిన, నేను నిన్న కూడా కొల్లూరులో స్పందించిన, నేను బయట అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా ఇమీడియట్ నేను ఇప్పుడు కూడా స్పందిస్తున్నా. దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం. వాడు అరెస్ట్ అయ్యి బతికిపోయి నా కొడుకు కొజ్జా నా కొడుకు కొజ్జోళ్ళని అనవద్దు కానీ ఎంత ఏదో నపుంసప్ నా కొడుకు అంటే వాడు హిందువు హిందువు అయి పుట్టివాడు హిందువుగానే పుట్టిండు కదా, భైరవ నరేష్ అంటే హిందువునే కదా, హిందువు అయి పుట్టి మరి హిందువుల మీదకి హిందూ దేవతల మీదకి రావడం చాలా తప్పు. ఎందుకంటే కొన్ని వేల వందల కోట్ల మంది నమ్మే మన భారతదేశం అంటే హిందూ దేశంగా మనం పరిగణిస్తాం. అందరు కూడా కొన్ని కోట్ల మంది అయ్యప్ప స్వామిని నమ్మి పాదయాత్ర నడుస్తారు. అన్ని రకాలుగా వాళ్ళు 41 రోజులు మండల దీక్షలో ఉండి కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ మరి వాళ్ళ స్వార్థానికి కాకుండా ప్రపంచం అంతా మంచిగా ఉండాలి, ప్రపంచ శాంతి గురించి చేస్తుంటే కొన్ని కోట్ల మంది నమ్మే దేవుణ్ణి వాడు ఎంత కించపరుస్తూ మాట్లాడడం చాలా అసలు చాలా ఖండించే విషయం. ఇసుడు నా కొడుకుల్ని తీవ్రంగా అంటే చట్టం చేసుకో తని పని తను చేసుకోకపోతే కానీ కాకుండా ఒక ఇద్దరు నా కొడుకుల్ని నాలుకలు చీరితే కానీ వీరానికి బుద్ధి రాదు.